ఎక్కడ పడ్డ వాన చుక్కను అక్కడనే అరెస్ట్ చేసి ఆ నీళ్లు అక్కడనే ఆపుకొని ఇలా మనం ఒక పద్ధతిగా చేసుకున్నాం కాబట్టి భూగర్భ జలాలు పైకి వచ్చినాయి బోర్ల బాధ తప్పింది కరెంట్ నాణ్యంగా వస్తున్నది కాబట్టి పంట గ్యారెంటీగా వండే పరిస్థితి వచ్చింది వ్యవసాయానికి ఒక అర్థం వచ్చింది ఒక స్థిరత్వం వచ్చింది పంట కొనుగోలు చేస్తా ఉన్నాం ఇంత వరి ఇలా కంటి నిండా రైతు నిద్రపోతున్నాడు తెల్లందాకా కరెంట్ పెట్టబోయే బాధ లేదు కంటి నిండా నిద్ర కడుపు నిండా కరెంటు కళ్ళాల నిండా వడ్లు వడ్లు అంటే ఏం వడ్లు రెండు నెలలు గుంజితే కూడా వందల లారీలు వేల లారీలు పెట్టి రెండు నెలలు పంట కాలంలో గుంజితే కూడా కళ్ళాలు ఒడుస్తలేవు పంట కళ్ళాల సమయంలో నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా హెలికాప్టర్లు చూస్తే ఏ గ్రామంలో చూసినా ఏ తార్ రోడ్లు చూసినా అన్నీ కూడా పంటలతోని ధాన్యపు రాసులతోని లక్ష్మీదేవి నాట్యం చేస్తున్నట్టుగా అద్భుతమైన పంటలు మనకు కనబడతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఊరికే రాలే మిషన్ భగీరథ మంచినీటి పథకం ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇండియాలో కాదు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో వాళ్ళకి తెలియదు నీళ్లు వచ్చి ఎక్కడ పడుతున్నాయి ఊర్లలో మళ్ళీ నీళ్ళలకు గొయ్యి ఆనించి మోటారు ఆనించి పంపు ఏమి లేదు ఏ ఊర్లో ఏ ట్యాంకులు ఎవలెంత ఉందో కొలిసి నేరుగా వచ్చి మీ గ్రామం ట్యాంకులో పడతా ఉన్నాయి నీళ్లు మొత్తం వరల్డ్లోనే ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ లేదు ఇటువంటి స్కీమ్ 5 సంవత్సరాల నుంచి ఒక రోజు కూడా క్రమం తప్పకుండా బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా జరుగుతూ ఉంది నేను ఒకటే మాట చెప్పిన ఆ రోజు బిందె పట్టుకొని ఆడబిడ్డ కనబడితే రోడ్డు మీద ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పి చెప్పినాను అంత శపథం తీసుకొని ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వం అధికారులు అందరూ పనిచేస్తే ఈరోజు మనం అనుకున్న రీతిలో మిషన్ భగీరథ పనిచేస్తూ ఉంది అట్లే అనేక కార్యక్రమాలు చేసుకున్నాం చిగురు మామిడి మండలం ఒకప్పుడు డ్రై ఏరియాగా ఉండే డార్క్ ఏరియాగా ఉండే కానీ తోటపల్లి బ్యారేజ్ నుంచి నీళ్ళు వస్తే బ్రహ్మాండంగా మిడిమారిన నీళ్ళతోని ఇలా గ్రీన్ ఏరియాగా మారిపోయింది చిగురు మామిడి మండలం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్న నిజాలు పేదలకు వచ్చే పెన్షన్లు కావచ్చు రైతులకు వచ్చే సదుపాయాలు కావచ్చు కరెంటు సరఫరా కావచ్చు మంచినీటి సరఫరా కావచ్చు ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ కళ్ళ ముందే ఉన్నాయి మీరే దానికి సాక్షులు మీరే దాన్ని తీసుకొని పోతా ఉన్నారు కావాల్సినటువంటి పనులు 2-3 ఉన్నాయి గౌరవేల్లి ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేయాలి నేను బాధ్యత తీసుకుంటా ఉన్నా ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5-6 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ నీళ్లు వదిలిపెట్టడానికి నేనే వస్తా ఇదే హోదాలో వస్తా మీ ఆశీర్వాదంతోనని నేను మనవి చేస్తా ఉన్నాను